ఆటో డ్రైవర్లకు సమగ్ర సంక్షేమ బోర్డును సాధించుకునేందుకు మేడే స్ఫూర్తితో పోరాటానికి సిద్ధం కావాలి. ఆటో డ్రైవర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల బుద్ధ నాగసూరిబాబు జే గోపి పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా నగరంలో వివిధ ఆటో స్టాండ్లలో సిఐటియు జెండాలు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ఆటోల ర్యాలీని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య జెండా ఊపి ప్రారంభించారు. తీన్మార్ డప్పుల దరువులతో ఆటోలకి ఎర్రజెండాలు కట్టుకుని పాత బస్టాండ్ వద్ద నుండి కొత్త బస్టాండ్ వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవాణా రంగంపై ఏటా 3 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతున్న ప్రభుత్వాలు రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఏపీ ఆటో స్టాండ్ అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి విమర్శించారు. ఈ ర్యాలీకి ఆటో యూనియన్ నాయకులు చక్రాల అమర్ కుమార్, జీవీ రవీంద్రబాబు, ఎం ఇసా, గణేష్, శివరామకృష్ణ, రాఘవ, నల్ల బాపినీడు, బొడ్డు వరప్రసాద్, నాని, మాత్రపు రమేష్ తదితరులు నాయకత్వం వహించారు. ఏలూరు నగరం నుండి పాత బస్ స్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆటో డ్రైవర్లు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఈ ర్యాలీ ఉద్దేశించి ప్రారంభించాం. ఆటో డ్రైవర్లకు అనేక సమస్యలు ఉన్నాయి. స్థానికంగా పార్కింగ్ స్టాండ్లు లేవు. ఎన్నోసార్లు మున్సిపల్ ఆఫీస్ని అలాగే ట్రాఫిక్ విభాగం వారిని కూడా కోరడం జరిగింది. అయినా కూడా పార్కింగ్ స్టాండ్లు ఏర్పాటు చేయట్లేదు. అలాగే ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే కేవలం 2 లక్షల మందికి మాత్రమే వాహన భద్ర పథకం ఇచ్చారు. ఇటువంటి పథకాలతో ఆటో డ్రైవర్లకి సంక్షేమం చేకూరదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ వెల్ఫేర్ బుద్ధ నాగసూరిబాబు, ఏలూరు జిల్లా సిఐటి వారి జిల్లా ప్రెసిడెంట్ని, అలాగే కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నాం. మేడే శుభ సందర్భంగా చికాగో జరిగిన మార్కండ దుర్ఘటనతో జనం చనిపోయారు. ఆ జనం చనిపోయిన దానితో ఆ సొక్క ఎగరెత్తులు ఎర్రజెండా ఈ మేడే శుభ పండగ దినంగా చేసుకుంటూ 2000 మంది కార్మికులకి 8 గంటల పని దినంగా, అలాగే మా ఆటో వాళ్ళకి సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని మేము 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. బకెప్పు అలాగే పెన్షన్లు ఇవ్వాలని, అలాగే ఇన్సూరెన్స్ 50% ఇవ్వాలని.